Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MP Raghurama Krishnam Raju ko YCP adhishtanam srimukham. Andaru uhinchinatle shokas notice jari. YSR Congress party adhishtanam Lok Sabha sabhyudu Raghurama Krishnam Raju pai cheryalaku digindi. Ee madhya kalamlo tarasu santa party paire nippulu chirugutunna Raghurama dookuduku break veyinundi. Santa party MLJ-lanu kuda vimarsinchadame kaakunda వారి నుంచి తనకు ప్రాణహాని ఉన్నట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగలేదు. ఈ విషయాన్ని ఏకంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వరుస పరిణామాలతో వైసీపీ నాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా బుధవారం షోకాజ్ నోటీసులను జారీ చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆయనకు 2 పేజీల షోకాజ్ నోటీసులను ఇచ్చారు. షోకాజ్ నోటీసు జారీ చేయడానికి ఏర్పడిన కారణాలను సమగ్రంగా వివరించారు. పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనికి వారం రోజుల గడువు విధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సొంత పార్టీ ఎంపీ నుంచి విమర్శలు ఆరోపణలను సవిచూడాల్సి వచ్చింది. కొంతకాలంగా ఆయన పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బొత్సుల నాయకత్వం అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వాన్ని సైతం ఆయన విమర్శించినట్లు వైసీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి తన షోకాజ్ నోటీసులోనూ పొందుపర్చారు. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని రఘురామకు గుర్తు చేశారు. రఘురామకృష్ణంరాజు పార్టీ అగ్రనాయకత్వానికి కొరుకుడు పడడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకుని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చారు. ఇసుకని ఇష్టానుసారం దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఇళ్ల పట్టాల కేటాయింపుల్లోనూ అవినీతికి పాల్పడ్డారంటూ వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలను గుప్పించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంక్షేమ పథకాలపైన రఘురామకృష్ణంరాజు విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన నిరర్థక భూముల విక్రయాలు, 3 రాజధానుల ఏర్పాటు వంటి పథకాలు నిర్ణయాలపై తనదైన శైలిలో ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ తనను బతిమలాడితేనే వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నానని, తన వల్లే నర్సాపురం ఎంపీ సీటును వైసీపీ గెలుచుకోగలిగిందని వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను వైసీపీ అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘనగా భావిస్తోంది. పార్టీ నిబంధనలు కట్టుబాట్లను మీరి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారనే నిర్ణయానికి వచ్చింది. తాము నిషేధించిన న్యూస్ ఛానళ్లలో డిబేట్లకు హాజరుకోవడం వంటి అంశాలపై వైసీపీ ఇదివరకే అసహనాన్ని వ్యక్తం చేసింది. మొదట చూసి చూడనట్లు వ్యవహరించాలని భావించినప్పటికీ ఆయన మాటల తీవ్రత తగ్గకపోవడంతో షోకాజ్ నోటీసులను జారీ చేసింది. రఘురామకృష్ణంరాజు కావాలనే వైసీపీని ధిక్కరిస్తున్నారన్న ప్రచారం ఉంది. పార్టీ సస్పెండ్ చేస్తే బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్న ఇలా ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. ఆ మధ్య మంత్రులు పేర్ని నాని, శ్రీరంగనాథరాజు, నర్సాపురం పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి రఘురామకృష్ణంరాజుపై ఎదురుదాడి చేశారు. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు తిరిగి వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. తనకు రక్షణ లేదంటూ ఇటీవల లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు. కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో తనకు భద్రత లేదని స్పీకర్కు లేఖ రాయడాన్ని వైసీపీ సీరియస్గా తీసుకుంది. దీనిలో భాగంగానే ఆయనకు వారం రోజుల గడువుతో షోకాజ్ నోటీసు జారీ చేసింది.